ఒకవేళ నగదే ఇంటి ఆయన చేతులు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్లో తలగబెడతాడు. అందుకే ఆడబిడ్డలకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోళ్ళకి ఎట్లయితే జీతం వస్తుందో ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఆనాడు కట్టెల పొయ్యి కష్టాలు చూసి పేద ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాదు 400 రూపాయలకే ఆనాడు సిలిండర్ ఇచ్చారు. మరి ఈనాడు ఆ సిలిండరు 1200 అయ్యింది. మళ్ళీ సిలిండర్ అటకెక్కింది, కట్టెల పొయ్యిలో వంట చేసే పరిస్థితి ఉంది మా ఆడబిడ్డలకు. అందుకే మా ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోని అమ్మ 500కే సిలిండర్ మీ ఇంటికాడ ఇవ్వాలని, ఆడబిడ్డల్ని ఆదుకోవాలని సోని అమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇంటికాడ అప్పుడప్పుడు ఇంటి ఆయనతో కొట్లాడితే అలిగే అమ్మగారింటికి పోదామన్నా మళ్ళీ ఆయననే బస్కి రాయి పైసలు అడగాలి. ఆయన అలిగినప్పుడు ఎట్లాగి ఇయ్యాడు. అందుకే మా ఆడబిడ్డలకు బస్సు ఏడ అడ్డం వచ్చినా చెయ్యి చూపిస్తే అమ్మగారింటికి పోవాలన్నా బిడ్డ అత్తగారింటికి పోవాలన్నా కురుమూర్తి జాతరకు పోవాలన్నా యాదగిరి గుట్టకు పోవాలన్నా యాడికి పోవాలన్నా ఎప్పుడు పోవాలన్నా ఆర్టీసీ బస్సు కనిపిస్తే ఆడబిడ్డలు చెయ్యి అడ్డం పెడితే ఆపాల్సిందే, ఏడ దిగుతంటే ఆడ దించాల్సిందే. అందుకే ఆడబిడ్డలకు వచ్చే నెల నుంచి బస్సులో పైసలు లేకుండా ఉచిత ప్రయాణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఏర్పాటు చేసింది మిత్రులారా. అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఇవాళ మనం కాగితం పెట్టుకుంటే పెళ్ళినాడు కాదు పిల్లలు అయ్యేనాటికి వస్తున్నది 100,000 రూపాయలు. మళ్ళా దాంట్లో ఈ దరిద్రులకు కమిషన్ ఇవ్వాలి. అందుకే ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో 100,000 రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇయ్యాలని, ప్రతి ఆడబిడ్డకు 100,000తో పాటు తులం బంగారం ఇయ్యాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా వ్యవసాయానికే కాదు ఇంటికి కూడా పేదల ఇండ్లకు వచ్చే నెల నుంచి ఉచితంగా కరెంటు బిల్లు, ఎవరు రూపాయి బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ ఇంటికి కూడా, పేదోళ్ళ ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా మిత్రులారా, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే. నేను అడుగుతున్నా ఆ సోయిలేని సన్నాసిని, రైతు బంధు కాంగ్రెస్ వస్తే బంధు కాదు, ఈ నెల నువ్వు ఇస్తే 10,000, వచ్చే నెల మేమిస్తే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు 5,000 పెంచి ఇవాళ రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. భూమి ఉన్న రైతులకే కాదు కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే కాకుండా మిత్రులారా, ఆయన ఉన్నప్పుడు ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ప్రతి ఒక్కరికి ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగిన వాళ్ళందరికీ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆశ చూపించి మన జీవితాలతో చెలగాటం ఆడిను.